టీ కనకం. ఈ పేరు మీలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసుంటుందని అనుకుంటున్నాను. కీలుగుర్రం, గుణసుందరి కథ, షావుకారు, లేత మనసులు, భక్త ప్రహ్లాద, ఈ సినిమా పేర్లైతే అందరికీ తెలుసు కదా. ఇవన్నీ విజయవంతమైన చిత్రాలు, కొన్నైతే రికార్డులు సృష్టించిన సినిమాలు కూడా. ఈ సినిమాలన్నింటిలోనూ నటించి తన పాటలు కూడా చాలా వరకు తానే పాడుకున్న నటీ గాయని టీ కనకం. ఆమె ఎక్కువ మందికి తెలియకపోవడానికి కారణం ఆ సినిమాల్లో ఆమె ధరించినవి ప్రధాన పాత్రలు కాకపోవడం, కొంతమందైనా ఆమెను గుర్తుపెట్టుకోవడానికి కారణం ఆ రోజుల్లో ఆమె ధరించిన హాస్యపాత్రలు, ఆమె పాడిన హాస్యగీతాలు. టీ కనకం గారి గురించి మొట్టమొదటిసారిగా వింటున్న శ్రోతల కోసమని కొంచెం ఉపోద్ఘాతం చెప్తాను. టీ కనకం గారి వెండితెర జీవితం సుమారుగా 30 సంవత్సరాలు, 1945 నుంచి 1975 దాకా. ఆ 3 దశాబ్దాల్లో ఆమె నటించిన చిత్రాల సంఖ్య దాదాపుగా 40-50 ఉండొచ్చు. టీ కనకం అనగానే వెంటనే గుర్తొచ్చే 2 చిత్రాలు కీలుగుర్రం, షావుకారు. కీలుగుర్రంలో అంజలీదేవి స్నేహితురాలు కేకిని పాత్రలో కనిపిస్తారు కనకంగారు. రేలంగిగారితో కలిసి ఒక పాట కూడా పాడారందులో. విజయవారి తొలిచిత్రం షావుకారులో అయితే చాకలిరామి పాత్రలో రౌడీ రంగణ్ణి వలలో వేసుకునేది ఈ టీ కనకంగారే. ఆ రోజుల్లో కొన్ని సినిమాల్లో ఆనాటి ప్రముఖ హాస్యనటుడు కస్తూరి శివరావు గారితోనూ, మరికొన్ని సినిమాల్లో సీతారాం, నల్లరామ్మూర్తి హాస్య నటద్వయంతోనూ జంటగా కనిపించి, కనిపించిన ప్రతి సినిమాలోనూ తన కామెడీ పాటలతో ప్రేక్షకుల్ని అలరించిన టీ కనకంగారు కామెడీ వేషాల కనకంగా పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లో హాస్యపాత్రలకు పరిమితమై కొనసాగిన టీ కనకంగారి కళా జీవితం చాలా విస్తృతమైంది, సినిమా రంగాన్ని మించింది. సినిమాల్లోకి చేరక ముందు సినిమాల్లో అవకాశాలు తగ్గాక ఆమె సుప్రసిద్ధ రంగస్థల కళాకారిణి. రంగస్థలం మీదైతే ఆనాటి సుప్రసిద్ధ నటులు పీసపాటి నరసింహమూర్తి, షణ్ముఖి ఆంజనేయరాజు, ధూళిపాళ మొదలైన వాళ్లందరితోనూ నటించి తన పద్యాలతో వన్సుమోర్లందుకున్న నటీమణి టీ కనకం. చాలా రంగస్థల నాటకాల్లో ఆమె ధరించినవి పురుష పాత్రలే, అంటే శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, నారదుడు, అర్జునుడు, ఇలాంటి పాత్రలన్నీ కనకంగారికి కొట్టిన పిండి. ఇవి కాక చింతామణి నాటకంలో చింతామణి, శ్రీకృష్ణ తులాభారంలో రుక్మిణి, ఇలాంటి పాత్రలక్కూడా కనకంగారు ప్రసిద్ధి ఆ రోజుల్లో. నాటకాలనుంచి సినిమాలకు వెళ్ళి, సినిమా రంగం నుంచి మళ్లీ నాటకాలకు వచ్చిన నటీమణులు అతి తక్కువ. ఆ అతి తక్కువ మందిలో ఒకరు టీ కనకంగారు. సొంతంగా సినిమా తీద్దామనుకున్న ప్రయత్నాలు పురిట్లోనే సంధికొడితే ఆ ఒక్క పొరపాటు ఆమె సినీ జీవిత వేగానికి కళ్లెం వేసింది. వైభవంగా వెలిగిన రోజుల్లో కనకంగారికి మద్రాసులో సొంత మేడ, సొంత కారు ఉండేవి. ఓడలు బళ్ళైనప్పుడు అవన్నీ అమ్మేసుకుని విజయవాడ వచ్చేసి బెజవాడ రైల్వేస్టేషన్ దగ్గర్లో మేనల్లుడి సంరక్షణలో ఎన్ఎఫ్డీసీ వారిచ్చే నెలవారీ పారితోషికంతో జీవించాల్సొచ్చింది. ఓపికున్నన్ని రోజులు నాటకాలు వేశారు. వయసు మీరాక అదీ లేదు. 1974 నుంచి మరణించే 2015 దాకా, అంటే దాదాపు 40 సంవత్సరాలు విజయవాడలోనే నివసించారు. ఆ మధ్యలో ప్రపంచం చాలా ముందుకెళ్ళిపోయింది. యూట్యూబ్లో ఆమె సినిమాలన్నీ వచ్చేశాయి. ఆమె మాత్రం అనామకంగానే జీవించారు చివరిదాకా. విచిత్ర చిత్రసీమలో ఒక వెలుగు వెలిగి కనుమరుగైన నటీ గాయని టీ కనకం. ఇదంతా టీ కనకం గారి గురించి ఇంతవరకు తెలియని శ్రోతల కోసం చిన్న ఉపోద్ఘాతమండి. ఆమె జీవన రేఖల్లోకి వెళ్లబోయే ముందు ఈ కార్యక్రమ రూపకల్పన కోసం నేను సంప్రదించిన వనరుల జాబితా చెప్తాను. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తిగారు వ్రాసిన
నటరత్నాలు, ఆరుద్రగారి సినీ మినీ కబుర్లు, దామెర వెంకట సూర్యారావుగారు వ్రాసిన విశిష్ట తెలుగు మహిళలు, కంపల్లె రవిచంద్రన్ గారు వ్రాసిన జ్ఞాపకాలు, ఈ పుస్తకాలన్నింటిలోనూ కనకంగారి గురించిన విశేషాలున్నాయి. అలాగే టి. కనకంగారికి రంగస్థల నాటకాల్లో సహనటీమణి షహీదాగారు. ఆ షహీదాగారి అబ్బాయే ఈనాటి ప్రముఖ గాయకుడు మనో. చిన్నతనం నుంచి టి. కనకంగారిని చాలా సన్నిహితంగా తెలిసిన వ్యక్తి మనో. మద్రాసు నుంచి విజయవాడ మకాం మార్చాక ఆమె ఎప్పుడు మద్రాసు వెళ్లాల్సొచ్చినా మనోగారింట్లోనే ఉండేవాళ్లు. ఈ కార్యక్రమం చేద్దామనుకున్నప్పుడు మరొక ప్రముఖ గాయకుడు పార్థసారథి గారి ద్వారా మనోగారిని సంప్రదించాను. ఫోన్లో దాదాపు 2 గంటలు మాట్లాడి కనకంగారి గురించి చాలా వివరాలు చెప్పారు మనోగారు. శ్రీమతి మనోగారు కూడా కొన్ని విశేషాలు చెప్పారు. వీళ్లందర్నుంచి సేకరించిన సమాచారంతోటి ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాను. వీరందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ టి. కనకంగారి జీవన రేఖల్లోకి వెళదాం. కనకంగారి అసలు పేరు కనకదుర్గ. పుట్టిన తేదీ 1930 నవంబర్ 12. తల్లిదండ్రుల పేర్లు అప్పలస్వామి, షోలాపూరమ్మ. అప్పలస్వామిగారు రైల్వే డ్రైవర్గా పనిచేస్తుండేవాళ్లు. ఉద్యోగరీత్యా వివిధ ప్రదేశాలకు బదిలీ అవుతూ ఉండేది. కనకంగారు పుట్టినప్పుడు వాళ్ల కుటుంబం ఖర్గపూర్లో నివసిస్తూ ఉండేది. అప్పలస్వామిగారి రైల్వే ఉద్యోగం బెజవాడకి మారాక కుటుంబమంతా బెజవాడొచ్చేసింది. ఆమెకు 5 అక్కచెల్లెళ్ళు, 1 తమ్ముడు. కనకంగారి బాల్యం చదువు బెజవాడలోనే గడిచింది. 8వ తరగతి దాకా ఆర్ఎంసీ హైస్కూల్లో చదివి ఆ తర్వాత మున్సిపల్ హైస్కూల్కి మారారు. చదువులో చాలా చురుగ్గా ఉండేవారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చిన్నతనం నుంచే తెలుగు భాష మీద ఆసక్తి ఉండేది. ఆసక్తితోటి హైస్కూల్లో చదువుతున్న రోజుల్లోనే సుభద్రా కళ్యాణం, విజయ విలాసం ఇలాంటి కావ్యాలు కూడా చదివేశారు కనకంగారు. తెలుగు భాష పట్ల ఆమెకున్న పట్టు చూసి వాళ్ల స్కూల్లోని తెలుగు మాస్టారు తెలుగు పండిట్ కోర్సు చేయమని ప్రోత్సహించారు. బందర్లో నాకు తెలిసినళ్లున్నారు, నేను సిఫార్సు చేస్తాను, అక్కడికి వెళ్ళి తెలుగు పండిట్ కోర్సు చదివితే మంచి టీచరు అవుతావు అని చెప్పారాయన. ఆ రోజుల్లో బతకలేక బడిపంతులోని ఒక సామెత ఉండేది. అంటే ఇంక దేనికీ పనికి రాకపోతే బడిపంతులుగా చేరతారు అని. కనకంగారి అమ్మమ్మ కూడా అదే ధోరణిలో ససేమిరా నువ్వు తెలుగు పండిట్ కోర్సు చదవడానికి వీల్లేదు అని అడ్డుకట్టవేశారు. దరిమిలా కనకంగారు అసలు చదివే మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిజంగానే మానేసింది. వాళ్ల కుటుంబ సభ్యులకు అప్పటికే రంగస్థల నాటక ప్రదర్శనల్లో అనుభవం ఉంది. ఒక బావగారేమో నాటకాల్లో హార్మోనిస్టుగా పనిచేస్తుంటే మరొక బావగారు కనకదుర్గా నాట్యమండలి అని ఒక నాటక కంపెనీని నడుపుతూ ఉండేవాళ్లు. ఇంట్లోని ఈ వాతావరణం వల్ల హైస్కూలుతోనే చదువు మానేసిన కనకంగారికి నాటకాల పట్ల ఆసక్తి పెరిగింది. ఆ రోజుల్లో నాటకాల్లో నటించాలంటే ఖచ్చితంగా సంగీతం వచ్చి తీరాలి కదా. ఆనాటి నటీనటుల్లో చాలామంది అంతో ఇంతో శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నవాళ్లే అయి ఉండేవాళ్లు. కనకంగారు మాత్రం ఎక్కడా సంగీత శిక్షణ తీసుకోలేదు. సహజంగా ఉన్నటువంటి ఆసక్తి, పదే పదే గ్రామ్ఫోన్ రికార్డులు వినడం, వీటి ద్వారా ఆమె గాయని అయ్యారు. వాళ్ల బావగారు నటనలో ప్రాథమిక పాఠాలు నేర్పారు. వాళ్లు ప్రదర్శించే ప్రతిమ అనే నాటకంలో బాలనటి వేషం వేయించారు మొట్టమొదటిసారిగా కనకంగారితోటి. అప్పటికి ఆమెకు 13-14 సంవత్సరాల వయసుండుంటుంది. మొదటి ప్రదర్శనతోనే మంచి పేరు తెచ్చుకోవడంతోటి వరుసగా పౌరాణిక నాటకాల్లో ప్రహ్లాదుడు, లోహితాస్యుడు ఇలాంటి పాత్రలు ధరించే అవకాశాలు విరివిగా వచ్చాయి. ఆ విధంగా అనుకోకుండా రంగస్థలం మీద ప్రవేశించినప్పటికీ నటిగా కొనసాగాల్సొచ్చింది. అది ఆమెకు నచ్చింది కూడా. ఆ రోజుల్లోనే బెజవాడలో లలిత ఎమెచ్యూర్స్ అని ఒక నాటక సంస్థ ఉండేది. వాళ్లు ప్రదర్శించే నాటకాల్లో కూడా కనకంగారు నటిస్తూ ఉండేవాళ్లు. అప్పటికే మద్రాసు సినీ రంగంలో ఉన్న తాపీ ధర్మారావు గారు తరచూ ఆ నాటక సంస్థకు వస్తుండేవాళ్లు. ఆ విధంగా కనకంగారికి తాపీ ధర్మారావు గారితో పరిచయం ఏర్పడింది.
నాటకాల్లో మంచి పేరు తెచ్చుకున్నావు కదా, కావాలంటే సినిమాల్లో వేషాలెప్పిస్తాను అన్నారు తాపి ధర్మారావు గారు. అయినా అప్పటికీ కనకంగారికి సినిమాల్లోకి వెళ్లడానికి అంతగా ఆసక్తి లేదు. ఆ తర్వాత అది ఎలా సాధ్యపడిందంటే, కనకంగారికి పెళ్లి సంబంధాలు చూసే క్రమంలో వాళ్ల నాన్నగారు ఒక రెండో పెళ్లి సంబంధం తీసుకొచ్చారు. పెళ్ళికొడుకేమో డాక్టరు కాబట్టి రెండో పెళ్ళయితే ఏమైందిలే అని ఆయన భావన. ఈ ఉపద్రవం నుంచి తప్పించుకోడానికి కనకం ఇంట్లో చెప్పకుండా మద్రాసు వెళ్ళిపోయారు. తాపీ ధర్మారావు గారు ఉన్నారు కదా అన్న ధైర్యంతోటి ఆయనే తెలిసిన వాళ్ళింట్లో బస ఏర్పాటు చేసి వెంటనే అవకాశాల కోసమని అప్పుడే ప్రారంభమైన మద్రాసు ఆకాశవాణి కేంద్రానికి తీసుకెళ్లారు. రంగస్థల నాటక పద్యాలు పాటలతో పాటుగా జానపద గీతాలు కూడా నేర్చుకున్న కనకంగారు ఆకాశవాణిలో బిఏ రామారావు గారి ఆధ్వర్యంలో జానపద గీతాలు పాడడం ప్రారంభించారు. ఒకవైపు ఇవి ఇలా కొనసాగుతూ ఉండగా ఇంకొక వైపు సినిమా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆకాశవాణిలో పాడేటప్పుడే అప్పటికే సినిమా రంగంలో పేరున్న బిఎన్ రెడ్డిగారు, రచయిత త్రిపురనేని గోపీచంద్ గారు పరిచయమయ్యారు. వాళ్ల సిఫార్సుతోటి కనకంగారికి మొట్టమొదట సినిమా అవకాశం వచ్చింది. ఆ సినిమా పేరు గృహప్రవేశం. దానికి దర్శకుడు ఎల్వి ప్రసాద్ గారు. దర్శకుడిగా కూడా ఆయనకది మొట్టమొదటి చిత్రం. కథానాయకుడు కూడా ఆయనే. గృహప్రవేశంలో కనకంగారిది బాల వితంతు పాత్ర. ఆ సినిమాలోనే ఒక దేశభక్తి గీతం అంతర్నాటకంగా సాగుతుంది. భానుమతిగారే గాయని, ఆమె ప్రధాన నర్తకి కూడా. ఆ పాటలో 10-15 మంది యువతులు ఉంటారు. వాళ్లల్లో ఒకరితో కూడా టి కనకం. అంటే ఆమె నటించిన మొట్టమొదటి సినిమాలోనే రెండు చిన్న పాత్రలు ధరించారన్నమాట. ఆ సినిమా 1946 విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. కనకంగారిది అంత ప్రాధాన్యత ఉన్న పాత్ర కాదు కాబట్టి వెంట వెంటనే అవకాశాలు రాలేదు, కాని ఖాళీగా ఉండే అవసరం కూడా రాలేదు. గృహప్రవేశం విడుదలైన రోజుల్లోనే శోభనాచల పతాకం మీద మీర్జాపురం రాజాగారు సొంత దర్శకత్వంలో కీలుగుర్రం సినిమా నిర్మాణాన్ని ప్రారంభించారు. దీనిలో కొన్ని సహాయ పాత్రల కోసమని నటీనటుల్ని వెతికే క్రమంలో ఆ శోభనాచల సంస్థలో పనిచేసే కొండయ్య అనే ఆయన్ని పంపించారు. అప్పుడు ఆకాశవాణిలో పనిచేస్తున్న బాలంతరపు రజనీకాంతరావు గారు ఆ కొండయ్యకి కనకంగారి గురించి చెప్పారు. అట్లా కనకంగారికి కీలుగుర్రం చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమా నిర్మాణం దీర్ఘకాలం కొనసాగి 1949 విడుదలయ్యింది. ఈలోగా బ్రహ్మరథం అనే మరొక జానపద చిత్రంలో మంజువాణి పాత్రలో నటించారు కనకం. 1949 సంవత్సరం కనకంగారి నట జీవితంలో ప్రత్యేకంగా పేర్కొనదగినటువంటి సంవత్సరం. ఆ ఏడాది ఆమె నటించిన 3-4 సినిమాలు విడుదలై నటిగానూ గాయనిగానూ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. వాటిల్లో ఒకటి కీలుగుర్రం. ఈ సినిమా యూట్యూబ్లో ఉంది, మీరు కూడా చూడొచ్చిప్పుడు. దీనిలో ఇద్దరు రాక్షస స్త్రీలుంటారు సినిమా మొదట్లోనే. ఆ వేషాలు వేసింది సరోజిని, విశాలాక్షి అనే నటీమణులు. వాళ్లది సికింద్రాబాద్. ఆ రాక్షస స్త్రీలు కామరూపులు కూడా కాబట్టి వాళ్లు అందగత్తెలైన స్త్రీలుగా మారిపోతారు. అలా అందగత్తెలుగా మారాక రాజుని వశపరచుకుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు. అట్లా రాక్షస స్త్రీలు మామూలు స్త్రీలుగా మారినప్పటి పాత్రలు పోషించింది అంజలీదేవి, ఆమె చెలికత్తెగా కనకం. కనకంగారి పాత్ర పేరు కేకిని. ముందుగా ఆ పాత్రకు లక్ష్మీరాజ్యం గారిని అనుకున్నారట, కాని చివరికది కనకంగారికి దక్కింది. కీలుగుర్రంలో కనకంగారికి జోడి రేలంగి. వాళ్ళిద్దరి మధ్య చిత్రీకరించబడిన చంపవేసి నాకింపుచేసితివే అనే పాటలో తన భాగం తనే పాడుకున్నారు కనకంగారు. ఆమె నట జీవితంలో చివరి దశలో వచ్చిన భక్త ప్రహ్లాదలో తప్ప ఆమె నటించిన సినిమాలన్నింటిలోనూ తన పాటలు తానే పాడుకోవడం కనకంగారికి ఒక ప్రత్యేకత. అది మొదలైంది కీలుగుర్రం సినిమాతోనన్నమాట. నెలవారీ జీతంతో పాటుగా మధ్య మధ్యలో కూడా అవసరమైతే డబ్బులిస్తుండేవాళ్లు మీర్జాపురం రాజాగారు. కీలుగుర్రం ఎంత విజయవంతమైందో శ్రోతలకు తెలిసే ఉంటుంది. ఆ చిత్రం గురించి చాలా సంవత్సరాల క్రిందట ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేశాను కూడా. ఆ సినిమా విజయోత్సవ వేడుకల్లో
అక్కినేనిగారికి ఒక బంగారు గుర్రం బొమ్మ, అంజలీదేవిగారికి బంగారు వీణ బొమ్మ బహుమతిగా ఇస్తే కనకంగారికి 10 కాసులు బంగారం కానుకగా ఇచ్చారట. అంత విజయవంతమైన సినిమాలో నటించిన నటీనటులకు తర్వాత సినిమాల్లో కూడా అలాంటి పాత్రలే రావడం సహజంగా జరిగే పని. కాని అంజలీదేవిగారి విషయంలో అలా జరగలేదు. శ్రీలక్ష్మ కథలో సాత్వికమైన కథానాయిక పాత్ర లభించి ఆ తర్వాత కూడా హీరోయిన్గా కొనసాగారు అంజలీదేవిగారు. కనకంగారికి మాత్రం సహాయ పాత్రలే కొనసాగాయి. ఆమె కూడా కథానాయికగా అవకాశాలు దక్కించుకోవాలని ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. ఆ తర్వాత 5-6 ఏళ్లకు తాను ప్రధాన పాత్రలో తానే సొంతంగా సినిమా నిర్మాణం ప్రారంభించి దెబ్బతినడం. ఆ విశేషాలు టైమ్లైన్ ప్రకారం కొద్ది నిమిషాల్లో చెప్తాను. 1949లోనే విడుదలైన మరొక సూపర్ డూపర్ హిట్ చిత్రం గుణసుందరి కథ. దానిలో కనకంగారిది మకరకన్య వేషం, కాస్త శృంగారం ఒలికించే పాత్ర. కొంతమంది సినిమా సమీక్షకులు గుణసుందరి కథలో కనకంగారి వేషధారణ కాస్త ఎబ్బెట్టుగా ఉందని కూడా వ్యాఖ్యానించారు. కొంతకాలం కనకం అంటే శృంగార పాత్రలే అన్న ముద్ర కూడా కొనసాగింది. ఆ క్రమంలోనే అదే సంవత్సరం 1949లో విడుదలైన భానుమతి అంజలీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన రక్షరేఖ చిత్రంలో యక్షిణి పాత్రలో కనిపిస్తారు కనకంగారు. ఆ సినిమాలో కస్తూరి శివరావు కనకంగార్ల మీద సేయి సేయి కలుసుకోరా సిన్నారి అలుడా అనే పాటను చిత్రీకరించారు. ఆ పాటలో తనమీద వచ్చే సక్కని సుక్కను నేనుగానా అనే చరణాన్ని తానే పాడుకున్నారు కనకం. ఆ పాట ప్రేక్షకాదరణ పొందటంతోటి కస్తూరి శివరావు కనకం ఒక జంట అనే పేరొచ్చింది. 1950లో విడుదలైన షావుకారులో సహాయ పాత్ర అయినప్పటికీ ప్రాముఖ్యమున్న పాత్ర దొరికింది కనకంగారికి. అదే చాకలి రామి పాత్ర. గుణసుందరి కథలో కనకంగారి పాత్రను గమనించిన ఎల్వి ప్రసాద్ గారు చాకలి రామి పాత్రకు కనకంగారిని ఎంపిక చేశారు. ఆ సినిమాలో భలే దొరలకు దొరకని సొగసు, అనువుగ దొరుకును రంగయ్య అనే పాటలో కనకం ఒలికించిన శృంగారం ఆనాటి ప్రేక్షకుల్ని అలరించింది. సహాయ పాత్రలాగానే కనిపిస్తుంది, కాని షావుకారు చిత్రం క్లైమాక్స్లో ప్రత్యేకమైన మలుపుకి కారణమవుతుంది కనకంగారు ధరించిన చాకలి రామి పాత్ర. రౌడీ రంగణ్ణి వలలో వేసుకుని అతని ద్వారా కుట్ర విషయం రాబట్టి ఆ విషయాన్ని హీరోయిన్కి చెప్పడమే కీలకమైన మలుపు ఆ చిత్రానికి. షావుకారు చిత్రం తర్వాత ఎన్టీ రామారావు గారు కనకంగారిని రామక్క అని పిలిస్తే ఎస్వి రంగారావు గారేమో ఏం మరదలా అని పిలుస్తూ ఉండేవాళ్లట. ఆ తరువాత 1951లో కనకంగారు నటించిన కొన్ని సినిమాలు సౌదామిని, తిలోత్తమ, మాయపెల్ల, అగ్నిపరీక్ష, చంద్రవంక మొదలైనవి. వీటిల్లో ప్రధాన పాత్రలు కాకపోయినా ద్వితీయ స్థాయి పాత్రలు అని చెప్పుకోవచ్చు. ఆయా సినిమాల్లో కథాపరంగా కూడా కీలకమైన పాత్రలు అవడంతోటి సినిమా టైటిల్స్లోనూ పాటల పుస్తకాల్లో కూడా కనకంగారి పేరు ప్రముఖంగా కనిపించేది. అందుకనే ఆనాటి ప్రేక్షకులకు కనకంగారు హాస్యనటిగానూ గాయనిగానూ కూడా చిరపరిచితులే. ఇంకా తరువాతి సంవత్సరం 1952కు వెళితే మానవతి అన్న సినిమాలో మళ్లీ కస్తూరి శివరావు గారి పక్కన నటించి పెళ్ళాం పెళ్ళాం అనే తన పాట తనే పాడుకున్నారు. ఆ సంవత్సరమే విడుదలైన టింగ్ రంగా సినిమాలో కనకంగారి పాత్ర పేరు బంగారం. ఆ చిత్రంలో టింగు, రంగు అని రెండు పాత్రలుంటాయి. వాటిని పోషించిన నటులు నల్లరామ్మూర్తి, సీతారాం అనే హాస్యనటులు. వాళ్ళిద్దరి మీద 4-5 పాటలు కూడా ఉంటాయి ఆ టింగురంగా చిత్రంలో. రంగమెల్లిపోతానే నారాయణమ్మ అనే పాట మొదటిసారిగా ఈ టింగురంగా సినిమాలోనే వచ్చింది. ఆ సినిమాలోనే నల్లరామూర్తి కనకంగార్ల మీద చిత్రీకరించబడిన ఏదీనా బంగారం ఏదీనా ఒయ్యారం అనే పాటలో ఓ టింగారమా ఓ సింగారమా అనే తనమీద చిత్రీకరించబడిన భాగాన్ని తానే పాడుకున్నారు కనకంగారు. ఈ టింగురంగా కూడా జానపద చిత్రమే. దాన్నే తమిళంలో శ్యామల అనే పేరుతోటి పునర్నిర్మిస్తే దానిలో కూడా నటించారు కనకం. ఆ సినిమా షూటింగ్ సందర్భంలోనే ప్రముఖ తమిళ దర్శకులు కృష్ణన్ పంజుగార్లు కనకంగారి తమిళ ఉచ్చారణ గమనించి కన్నాంబగారి తర్వాత అంత స్వచ్ఛంగా తమిళంలో మాట్లాడుతున్న తెలుగు నటీమణి మీరే అని
ప్రశంసలందించారు. ఆ సంవత్సరంలోనే అంటే 1952లోనే విడుదలైన కనకంగారి నట జీవితంలో చెప్పుకోదగిన మరొక రెండు చిత్రాలు దాసి, ప్రియురాలు. దాసి సినిమాలో అయితే ఎన్టీఆర్ గారికి రెండవ భార్యగా నటించే అవకాశం వచ్చింది కనకంగారికి. ప్రియురాలు చిత్రంలో అయితే హీరోయిన్ లక్ష్మీకాంత తల్లి వేషం, వేశ్యమాత రంగసాని. సినిమా మొదలవడమే కనకంగారి మీద చిత్రీకరించిన ఆమె స్వయంగా పాడుకున్న జావళితో మొదలవుతుంది. సరసుడా సరసుడా, నీవే నాకు గతి వెనకాముందు సరసుడా అనే పాటతోటి. ఆ చిత్రం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు, కానీ అది ప్రజాదరణ పొందకపోవడంతో కనకంగారి నట జీవితంలో పెద్ద మార్పేమీ రాలేదు. కనకంగారు ఆ రోజుల్లో అత్యధిక పారితోషికం తీసుకున్న చిత్రం 2 రోజుల షూటింగ్కి 12,000 రూపాయలు. ఆ చిత్రం పేరు 1953లో విడుదలైన ప్రపంచం. ఈ ప్రపంచం సినిమా గురించి కొద్ది నెలల క్రిందటే పూర్తిస్థాయి కార్యక్రమం ప్రసారం చేశాను, శ్రోతలకు గుర్తుండే ఉంటుంది. మోనాస్ అనే శ్రీలంకకు చెందిన దర్శక నిర్మాత అత్యధిక బడ్జెట్తో తీసిన అట్టర్ ఫ్లాప్ సినిమా. దాన్లో నల్లరామూర్తికి జంటగా నటించారు కనకం. మగవోళ్లంతా ఈ మగవోళ్లంతా అనే పాట కూడా పాడారు. ఇలాగా ద్వితీయ స్థాయి నటిగా కొనసాగుతున్న కనకంగారి నట జీవితంలో ఒక మలుపు, ఒక కుదుపు, ఒక ప్రమాదం, ఒక పరాజయం. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తూ సొంతంగా సినిమా నిర్మించాలనుకోవడం, అది మొదలు కాకుండానే ఆగిపోవడం, దానికైన ఖర్చులు బూడిదలో పోసిన పన్నీరవ్వడం, దాని ప్రభావం ఆమె సినీ నట జీవితం మీద కూడా పడడం. వివరాల్లోకి వెళదాం. కనకంగారి వివాహం గురించిన ఇతమిద్ధమైన సమాచారం లభించలేదు, కానీ ఆరుద్రగారు వ్రాసిన వ్యాసం ప్రకారం అయితే కనకంగారి భర్త పేరు సూరి. ఆయన దర్శకత్వంలో, తాను ప్రధాన పాత్రలో, మంత్రవాది శ్రీరామ్మూర్తి, పద్మిని హీరో హీరోయిన్లుగా ఒక సినిమా తీద్దామని 1956లో ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ సినిమా పేరు దేశదిమ్మరి. తన సినీమినీ కబుర్లు వ్యాసంలో ఆరుద్రగారు ఈ సినిమా ప్రయత్నాల గురించిన అనేక విశేషాలు వ్రాశారు. కనకంగారికి ఆరుద్రగారితో 1951 నుంచే పరిచయం ఉంది. 1951లో విడుదలైన సౌదామిని అనే సినిమాలో కనకంగారు నటించారు. ఆ సినిమాకి కథారచన దగ్గర్నుంచి కలెక్షన్ రిపోర్టుల దాకా ఆరుద్రగారు పనిచేశారు. అప్పటికీ ఆయనింకా పాటల రచయితగా నిలదొక్కుకోలేదు. సౌదామిని నిర్మాణ సమయంలోనే ఆఫీసులోనూ సెట్స్ మీద కనకంగారు ఆరుద్రగారు తరచూ కలుసుకుంటూ ఉండేవాళ్లు. ఆరుద్రగారిని అన్నయ్య అని పిలుస్తూ ఉండేవాళ్లు కనకం. ఆఫీసులో ఉన్నప్పుడు తనకు తెలిసిన జానపద గీతాలు కనకంగారు పాడి వినిపిస్తే ఆరుద్రగారు వాటిని వ్రాసుకుంటూ ఉండేవాళ్లు. దేశదిమ్మరి సినిమా అనుకున్నప్పుడు ముందుగా శ్రీశ్రీగారిని ప్రధాన రచయితగా నియమించుకున్నారు, కానీ కథా సంభాషణలు వ్రాస్తూ శ్రీశ్రీకే సహరచయితగా ఆరుద్రగారు పనిచేశారు. పీటర్స్ రోడ్లో ఉన్న కనకంగారింట్లోనే ఉండి స్క్రిప్టు రాస్తూ ఉండేవాళ్లు ఆరుద్రగారు. భోజనం, నిద్ర అన్నీ అక్కడే. స్క్రిప్టు వర్క్ పూర్తయి సెట్స్కి వెళ్లకముందే పాటల రచన, రికార్డింగ్ కూడా పూర్తయింది. అప్పట్లో ప్రీ ప్రొడక్షన్ అంటే పాటల రికార్డింగ్తో సహా సిద్ధమై ఉండాలన్నమాట. శ్రీశ్రీగారు, ఆరుద్రగారు ఇద్దరూ కూడా పాటలు వ్రాశారు. శ్రీశ్రీగారు వ్రాసిన పాట నీలి నీలి మేఘాల దారిలో నిన్ను తలచినానే నిన్ను వలచినానే అనేది. అలాగే ఆరుద్రగారు వ్రాసిన పాట ఓ బేడిస కనుల దొర నా పోడిమి చూడాలిరా. ఇలాంటి పాటలన్నీ పెండ్యాలగారు సంగీత దర్శకత్వంలో బాణీలు రూపుదిద్దుకున్నాయి. తర్వాత రోజుల్లో సంగీత దర్శకుడైన జేవి రాఘవులు గారు అప్పటికీ కనకంగారి ప్రొడక్షన్లో వివిధ శాఖల్లో పనిచేస్తూ ఉండేవాళ్లు. శ్యామలా స్టూడియోలో పిళ్ళయ్య అనే సీనియర్ రికార్డిస్టు పాటల రికార్డింగ్ కూడా పూర్తి చేశారు. ఘంటసాల, జిక్కి, రావు బాలసరస్వతి వీళ్లు ఆ పాటలు పాడారు. సహాయ పాత్రలు వేసే కనకంగారు సొంతంగా సినిమా తీస్తున్నారు అనేది పరిశ్రమలో ఒక వార్త అయ్యింది ఆ రోజుల్లో. అయితే కనకంగారి దురదృష్టం ఆ సినిమా మొదలు కాకుండానే ఆగిపోవడం. ఎక్కువ వివరాలు చెప్పలేదు, కానీ నమ్ముకున్నవాళ్లు చివరి నిమిషంలో మాట నిలబెట్టుకోలేకపోవడం వల్ల సినిమా నిర్మాణం ఆగిపోయింది అని కనకంగారిచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ దేశదిమ్మరి సినిమా ప్రయత్నాల వల్ల ధనం, కాలం వృధా అవ్వడమే కాకుండా కనకంగారి నట జీవితం కూడా కుంటుపడింది.
ఎందుకంటే ఆ ఆవిడ సొంతంగా సినిమా తీసుకుంటోంది, మన సినిమాల్లో ఏం నటిస్తారులే అని నిర్మాత దర్శకులు అనుకోవడం, అలాంటి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి అనేక మంది సిద్ధంగా ఉండడం కారణాలయ్యుండొచ్చు. అయినా కాని అప్పుడు ఏమాత్రం అధైర్యపడకుండా ఎక్కడ్నుంచి బయలుదేరారో ఆ రంగస్థలాన్నే నమ్ముకున్నారు. మళ్లీ నాటకాల్లో వేషాలు వేయడం ప్రారంభించారు, ముమ్మరం చేశారు కూడా. ఎంత ముమ్మరంగా అంటే ఆ తర్వాత 15 సంవత్సరాల్లో అంటే 1970 వరకు వేళ్లమీద లెక్కబెట్టగలిగినన్ని సినిమాల్లో మాత్రమే నటించారు. నాటక ప్రదర్శనలు మాత్రం మహోద్ధృతంగా కొనసాగించారు. నాటకాల్లో తీరిక లేకుండా ఉండడం వల్ల ఆ మధ్యలో వచ్చిన సినిమా అవకాశాలను కూడా వదులుకున్నారు. అలాంటి వాటిల్లో ఒకటి భీష్మలో సత్యవతి వేషం. అందులో హైలో హైలెస్సా హంసగదా నాపడవ అనే పాటలో నటి సుజాత ఎంత పేరు తెచ్చుకున్నారో అందరికీ తెలిసిందే. ఆ పాత్రలో కనకంగారు నటించాల్సి ఉంది, కానీ నాటకాల బిజీలో ఆ పాత్రను అంగీకరించలేకపోయారు కనకంగారు. అలాగే ఈలపాట రఘురామయ్య గారి బృందంతో చింతామణి నాటకంలో చింతామణి పాత్ర ధరిస్తూ ఉండేవాళ్లు కనకంగారు. బాలనాగమ్మ నాటకంలో అయితే గూడూరు సావిత్రి అనే ఆవిడ బాలనాగమ్మగా నటిస్తే కనకంగారు లచ్చిగా, అప్పటి రత్నకుమారి తర్వాత రోజుల్లో వాణిశ్రీ మంజరిగా నటిస్తూ ఉండేవాళ్లు. చాలా సంవత్సరాల తర్వాత 1966 నుంచి ఏవిఎం వాళ్ల సినిమాలు లేత మనసులు, భక్త ప్రహ్లాద, అవే కళ్ళు లో నటించారు కనకంగారు. భక్త ప్రహ్లాదలో అయితే రమణారెడ్డిగారితో కలిసి పాములోళ్లమండి మా ప్రజ్ఞ చూడండి అనే పాటలో నటించారు. ఆమెకు నేపథ్యగానం చేసింది ఎల్లారీశ్వరి. చాలా సంవత్సరాల వరకు తన పాటలు తానే పాడుకున్నప్పటికీ మారిన పరిస్థితుల దృష్ట్యా ఆమెకు ఎల్లారీశ్వరిగారు నేపథ్యగానం చేయడం ఆసక్తికరమైన అంశం. తన నట జీవితం చివరి రోజుల్లో కనకంగారు నటించిన మరికొన్ని చిత్రాలు లక్ష్మీనివాసం, భార్య, ద్రోహి. రామానాయుడుగారి ద్రోహినే ఆమె నటించిన చిట్టచివరి చిత్రం. ఇలాగా నాటకాల్లో నటిస్తూ మధ్య మధ్యలో సినిమాల్లో వేషాలు వేస్తున్న రోజుల్లో తన నివాసాన్ని తాత్కాలికంగా విజయవాడకు మార్చారు. ఇంకా సినిమాల్లో వేషాలు రావు అనుకున్నప్పుడు 1974లో తన నివాసాన్ని శాశ్వతంగా విజయవాడకు మార్చారు. సినిమాల్లో నటించినన్ని రోజులు కనకంగారి సంపాదన బాగానే ఉండేది. అయితే వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఖర్చు చేస్తుండేవాళ్లు. చాలామందికి సహాయం చేశారు, ఎన్నో గుప్తదానాలు చేశారు. తనకు ఇష్టమైన డ్రింక్ కోసమని పొద్దున్నే ఫ్లైట్లో బెంగళూరెళ్ళి సాయంకాలానికి మద్రాసు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తరం సినిమా పరిశ్రమ వాళ్లకి ఈ విషయాలన్నీ తెలుసు. మద్రాసులో పెద్ద భవనం, కారు, చాలా దర్జాగా జీవించారు సొంత సినిమా మొదలుపెట్టేదాకా. అన్నీ అమ్మేసుకుని వీలైనంత అప్పు తీర్చేసి 1974లో విజయవాడకు పూర్తిగా మకాం మార్చారు. వచ్చేసేటప్పుడు ఆమెకు వీడ్కోలు చెప్పేందుకు మద్రాసు స్టేషన్కి వచ్చిన వాళ్లు ముగ్గురే ముగ్గురు, ఛాయాదేవి, శ్రీశ్రీ, ఆరుద్ర. తన ఇంట్లోని ఫర్నిచర్ అంతా శ్రీశ్రీ ఆరుద్రగారులకు తన గుర్తుగా ఇచ్చేశారట కనకంగారు. సంతానం లేని ఆమె విజయవాడలో తన కుటుంబ సభ్యుల దగ్గరకు చేరుకున్నారు. విజయవాడకు చేరుకున్న కొత్తలోనే నాన్నగారు చనిపోవడం, ఆమె మేడమీదునుంచి పడి దెబ్బలు తగలడం, ఇలాంటి ఇబ్బందులు మానసికంగా, ఆర్థికంగా కనకంగారిని కృంగదీశాయి. నిలదొక్కుకోవడానికి మళ్లీ నాటకాలు ప్రారంభించారు. ఈ దశలోనూ ఆమెకు 45 సంవత్సరాల వయసులో కూడా ఆనాటి సుప్రసిద్ధ నటీనటులందరితోనూ పౌరాణిక నాటకాల్లో పురుష పాత్రలు కూడా ధరించారు. మనోగారి అమ్మగారు షహీదా, కనకంగారు కలిసి చాలా నాటకాల్లో నటించారు. మనో అప్పట్లో చాలా చిన్నపిల్లవాడు. ఆ రోజుల్నుంచే ఆయన వాళ్లమ్మగారితో పాటు నాటక ప్రదర్శనలకు వెళ్తుండేవాళ్లు. వాళ్లమ్మగారు స్టేజీ ఎక్కినప్పుడు తెర వెనకాల కనకంగారే మనోని చూసుకుంటూ ఉండేవాళ్లు. ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ మనోగారు చెప్పారు, కనకంగారు చాలా అథారిటేటివ్గా ఉండేవాళ్లు. పల్లెటూళ్లల్లో నాటక ప్రదర్శనలు జరిగినప్పుడు మేకప్ రూంలోకి తోసుకొచ్చే ప్రేక్షకుల్ని ఆమె ఒంటి చేత్తో అదుపు చేస్తూ ఉండేవాళ్లు. గంభీరమైన స్వరం, గద్దించే కంఠం ఆమెది అని. షహీదాగారు, కనకంగారు చాలా స్నేహంగా ఉండేవాళ్లు. విజయవాడ వచ్చాక కూడా ఒక 5 ఏళ్లపాటు అంటే తనకు 50 సంవత్సరాల వయసు వచ్చేదాకా నాటకాల్లో కొనసాగారు కనకంగారు. అప్పులు తీరిపోయి
కాస్త విశ్రాంతిగా ఉందాము అనుకుంటున్న దశలో తన క్షేమ సమాచారాలు చూసుకుంటున్న తమ్ముడు మరణించడం కనకంగారికి దెబ్బమీద దెబ్బ అన్నట్లయింది. ఆ తర్వాత ఆమె మేనల్లుడి దగ్గర ఉన్నారు. మనోగారికి విజయవాడలో ఒక ఇల్లుండేది. దానిమీద వచ్చే అద్దె మొత్తాన్ని ప్రతినెలా కనకంగారికి అందేలాగా ఏర్పాటు చేశారాయన. చాలా సంవత్సరాలు కొనసాగింది అట్లా. కనకంగారి గురించి అడిగినప్పుడు మనోగారు చాలా మధుర స్మృతుల్ని గుర్తు చేసుకున్నారు. శ్రీమతి మనోగారు కూడా కనకంగారు మద్రాసు వచ్చినప్పుడు తమ ఇంట్లో ఉన్న సందర్భాలను గుర్తు చేసుకుంటూ చాలా విశేషాలు చెప్పారు. కొంతలో కొంత ఉపశమనం ఏమిటంటే, కనకంగారు సినిమాల్లో నాటకాల్లో నటించడం మానేసినప్పటికీ కొన్ని కొన్ని సంస్థలు ఆమెను గుర్తుపెట్టుకుని సన్మానాలు చేయడం. 1999 మద్రాసు తెలుగు అకాడమీ వాళ్లు ఉగాది పురస్కారం ఇచ్చారు. 2003 అజో విభో వారి పురస్కారం, మా అసోసియేషన్ సన్మానం లభించాయి కనకంగారికి. 2004 ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం కూడా అందుకున్నారు. ఆ తర్వాత ఒక దశాబ్దంపాటు విజయవాడలో అనామకంగా ఉండిపోయారు కనకంగారు. సహజంగానే కాలం వేగంలో ఒకనాటి తీపుగురుతులు చిరిగిపోతాయి, అలనాటి వైభవాలు మసగబారిపోతాయి. 2015 తన 85 వయసులో కనకంగారు కన్నుమూశారు అన్న వార్త వార్తాపత్రికల్లో చదివినప్పుడు చాలామందికి, ఆమెను గుర్తుపెట్టుకున్న వాళ్లకు తెలిసింది ఆమె అన్నాళ్ళూ విజయవాడలోనే ఉన్నారు అని. నటించింది కొద్ది సినిమాలే అయినా, ద్వితీయ శ్రేణి పాత్రలే అయినా, కనకంగారిని గుర్తుపెట్టుకునే ప్రేక్షకులు తరం ఇంకా ఉండడం ఆమె తెచ్చుకున్న గుర్తింపుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆరుద్రగారన్నట్లు, కనకంగారు గుర్తుండడానికి మునుపటి సినిమాలే చాలు. షావుకారు చిత్రంలో పాత్ర మణిపూస వంటిది, మరపురానిది, నిక్కమైన మంచి నీలం ఒక్కటైనా చాలదు. ఇవ్వండి అలనాటి రంగస్థల నటీ గాయని, సినిమాల్లో కామెడీ వేషాల నటీ గాయని కనకంగారి గురించి నేను సేకరించగలిగినన్ని విశేషాలు. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.